RRR సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో ఇమేజ్ దక్కించుకున్నారు. ఆ ఇమేజ్ ను పెంచుకునేలా ఆయన తరువాత సినిమాలను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ RC-15 ను స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ మూవీ, అలాగే సినిమా తెరకెక్కుతోంది కూడా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే శంకర్ సినిమా ఈ ఏడాది చివరిలోనో లేక వచ్చే ఏడాది ప్రారంభంలోనో పూర్తవుతుంది. మరి రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి యువి క్రియేషన్స్ కాంబినేషన్లో చరణ్ సినిమా చేస్తారు అంటూ చెప్పిన RC-16 ను పక్కన పెట్టేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ RC-16గా ఏ సినిమా తెరకెక్కుతుంది అనే దానిపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు RC-16 విషయంపై మెగా క్యాంప్ ఒక క్లారిటీ వచ్చేసిందట. సినీ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉన్న సమాచారం మేరకు RC-16 సినిమాకు సుకుమార్ శిష్యుడు, ఉప్పిన ఫేమ్, బుచ్చిబాబు దర్శకత్వం వహించబోతూ ఉన్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల ముందే ఈ వార్తలు నెట్టింట వచ్చాయి. అయితే ఈ వార్తలు ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా తెలిసిందే. అదేంటి అంటే రంగస్థలం తరహాలో RC-16 కోసం రామ్ చరణ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తిరగకపోతూ ఉన్న ఈ చిత్రంలో ఆయనకు కాళ్ళు ఉండవు అని వీల్ చైర్లోనే పాత్ర ఉంటుంది అంటున్నారు. రంగస్థలంలో సుకుమార్ రామ్ చరణ్ పాత్రకు చెవుడు ఉన్నట్లు చూపించారు. ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు కాళ్ళు లేకుండా మరొక ఎక్స్పెరిమెంట్ రోల్లో చూపించబోతూ ఉన్నారు అనే టాక్. ఇంతకు ముందు మైత్రి మూవీ మేకర్స్ RC-16 నిర్మిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ కొత్త నిర్మాణ సంస్థ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంది అని అంటున్నారు. RC-16కి సంబంధించి మరిన్ని వివరాలు ముందు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.